హలో హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో లాస్ట్ టాపిక్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ చార్జ్డ్ కండక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నామండి ఈ క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్కి వ్యూస్ అంటే రీచ్ రావడం కోసమని నేను యూట్యూబ్ ఆల్గారిథమ్ గురించి స్టడీ చేయడం జరిగిందండి యాక్చువల్గా ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చూసిన అంటే మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియోతో ఇంటరాక్ట్ అయితే దట్ మీన్స్ మీరు కామెంట్ చేసినా లేదా లైక్ చేసినా లేదా షేర్ చేసిన ఈ మూడు విధాలుగా మన వీడియోలో మీరు మన వీడియోతో మీరు ఇంటరాక్ట్ అయితే మన వీడియోకి రీచ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉందండి ఇది యూట్యూబ్ ఆల్గోరిథమ్ గురించి నేను స్టడీ చేయడం వల్ల తెలిసిన టాపిక్ అండి నేను ఏదో వ్యూస్ కోసమో లేదంటే నా ఛానల్ డెవలప్ అవ మన ఛానల్ డెవలప్ అవ్వాలను కాదండి చేస్తుంది ఎందుకంటే ఈ వీడియో అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అయితే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండిందనే ఆలోచనతో నేను మిమ్మల్ని లైక్ చేయమని చెప్తున్నాను షేర్ చేయమని చెప్తున్నానండి అంతేకాని మన ఛానల్ని ఏదో ఎస్టాబ్లిష్ చేయాలని కాదండి ఎందుకంటే ఈ రైల్వే ఎగ్జామ్స్ యాస్పిరెంట్స్ చాలామంది ఉంటారండి మన తెలుగు స్టూడెంట్స్లో ఈ యాస్పిరెంట్స్ అందరి కోసం మనం ఇలా బేసిక్ ఎలక్ట్రిసిటీ గురించి అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మనం క్లాసెస్ అనేది చెప్తున్నాం అది పూర్తిగా తెలుగులో చెప్తున్నాం కాబట్టి అది మన తెలుగు స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండిందని నా ఉద్దేశం అండి అంతేగాని అంతకుమించి నాకు ఇంకా ఎటువంటి ఉద్దేశం లేదండి సో మీరు కనుక మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్తో ఎంత బాగా ఇంటరాక్ట్ అయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అంతమందికి సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి సో ఈ ఒక్క రిక్వెస్ట్ని మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే మన వీడియోని ఎక్కువ మంది చూసే అవకాశం ఉండద్దండి సో వాళ్ళకి కూడా వాళ్ళ జాబ్ ఎక్చూవ్లో ఎక్చీవ్మెంట్లో మీరు హెల్ప్ చేసినట్టు అయిందండి సో ప్రతి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కింద ఏదో ఒక కామెంట్ అంటే మీకు ఏ కాన్సెప్ట్ నచ్చిందా లేదా అనే కాన్సెప్ట్ అది అనేది కామెంట్లో కనుక చెప్తే మన ఛానల్ ఈ వీడియోకి మీతో ఇంటరాక్షన్ అనేది జరుగుతుందండి సో అలా మన ఛానల్ ఈ వీడియో యొక్క ఆగ్రదం అనేది ఎక్కువ మంది వ్యూవర్స్కి కనెక్ట్ అవ్వడం అనేది జరిగిందండి సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో మనకి ఇది లాస్ట్ టాపిక్ అని బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జెడ్ కండక్టర్ దీని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నామండి మనం సింగిల్ పాయింట్లో ఈ టాపిక్ గురించి చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జెడ్ కండక్టర్ ఈజ్ జీరో అండి ఏదైనా ఒక కండక్టర్లో ఇన్సైడ్ లోపల పక్కన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమీ ఉండదండి అది జీరో సింపుల్ పాయింట్ అండి ఎగ్జామ్ ఎగ్జామ్లో మనల్ని డైరెక్ట్గా అడగాలంటే మనల్ని ఈ క్వశ్చన్తో మనల్ని మనకి ఆన్సర్ అనేది తెలియజేస్తారండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జెడ్ కండక్టర్ ఈజ్ జీరో లోపల ఇన్ సైడ్ ఆఫ్ ఏ ఛార్జెడ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏముండదండి అది దాని దాన్ని అది ఎలా సార్ అని మీరు కనుక అడిగితే దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జర్ కండక్టర్ ఈజ్ జీరో అనేది ప్రూవ్ చేయాలంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం గురించి తెలుసుకోవాలండి అసలు ఏంటి ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం మీకు లాస్ట్ క్లాస్లో చెప్పానండి కండక్టర్లో కనుక ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది కనుక లేకపోతే ఆ కండక్టర్ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్లిబ్రియం స్టేట్ని చేరుకుంటుందండి సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అంటే అదిండి ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్‌ప్లైన్ చేస్తాను చూడండి నో మోమెంట్ మోమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అట్ నేల్ రిప్రజెంట్స్ యాక్ట్రోస్టాటిక్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం అయితే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్ రీచ్ అయిన తర్వాత ఒక కండక్టర్ అనేది దానికి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి ప్రాపర్టీస్ అంటే ధర్మాలు ఆ ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ గురించి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం స్టేట్ అనేది రీచ్ అయిన తర్వాత ఆ కండక్టర్లో ఆ కండక్టర్ లోపలి భాగంలో విద్యుత్ క్షేత్రం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రో ప్రాపర్టీ అండి అదే మన టైటిల్ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఎ చార్జ్డ్ కండక్టర్ ఈజ్ జీరో అది ఎప్పుడంటే ఆ కండక్టర్ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విబ్రియం పొజిషన్ చేరినప్పుడు దాని యొక్క లోపలి భాగంలో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ క్షేత్రం అనేది జీరో అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం ఇప్పుడు ఆ కండక్టర్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఈక్లిబ్రి పొజిషన్లో లేకపోతే అంటే ఏంటంటే ఆ కండక్టర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఏం జరిగిందండి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఆ ఫోర్స్ వల్ల ఆ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్లో మూమెంట్ అనేది జ జరగడం అనేది జరుగుతుంది మూమెంట్ అనేది జరుగుతుంది సో అలా మూమెంట్స్ ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది కనుక ఉంటే అప్పుడు ఆ కండక్టర్లో ఆ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ మూమెంట్ ఉండడం వల్ల మనం దాన్ని ఏమంటారు అంటే ఆ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అని మనం చెప్పడం కుదరదు సో ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే ఈ కండక్టర్లో కనుక ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ కనుక ఉంటే దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అవడానికి అవకాశం అనేది ఉండదు అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పచ్చండి అట్లా కాకుండా అదే కండక్టర్లో కనుక ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ కనుక లేదు అంటే అంటే ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ లేదంటే మనకి ఇండైరెక్ట్గా ఏంటంటే అది ఎలక్ట్రోస్టాటిక్ ఈక్లిబ్రియం పొజిషన్లో ఉందని అర్థం అది ఎలక్ట్రోస్టాటిక్ ఈక్లిబ్రియం పొజిషన్లో ఉంటే ఆ కండక్టర్లో మనకి విద్యుత్ క్షేత్రం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అనేది ఉండదు సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అని మనం చెప్పేయచ్చు అండి సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నానండి ఎలక్ట్రిక్ అంటే ఒక కండక్టర్లో ఒక కండక్టర్ ఎలక్ట్రోస్టాటిక్ ఈక్లిబ్రియంలో ఉంటే దాంట్లో దానిలో ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అనేది ఉండదు సో దానిలో ఉన్న విద్యుత్ క్షేత్రం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో కాబట్టి మనం ఈ స్టేట్మెంట్ అనేది సాటిస్ఫైడ్గా చెప్పొచ్చండి అట్లా కాకుండా ఆ కండక్టర్లో విద్యుత్ క్షేత్రం అనేది ఉంది అంటే అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉందంటే ఖచ్చితంగా ఆ కండక్టర్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఈక్వీబ్రి పోజిషన్లో లేదని మనం చెప్పవచ్చు సో అలాంటప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉన్నప్పుడు ఆ కండక్టర్లో ఖచ్చితంగా విద్యుత్ క్షేత్రం అనేది ఉండి ఆ క్షేత్రం ద్వారా విద్యుత్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా మనకి ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అవడం వల్ల అది ఒక ఛార్జ్డ్ కండక్టర్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల దాన్ని మనం అంటే ఆ కండక్టర్లో మనం కరెంటు ప్రవహిస్తూ ఉంది అని కూడా చెప్పవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి మనం చూడండి ఇప్పుడు విద్యుత్ క్షేత్ర అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక పాయింట్ ఛార్జ్ నుంచి ఒక పాయింట్ ఛార్జ్ నుంచి అంటే అది పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్ నుంచి అవుట్వర్ట్స్కి వెళ్తాయి అదే నెగిటివ్ ఛార్జ్ అయితే నెగిటివ్ ఛార్జ్ నుంచి ఇన్వర్ట్స్కి వస్తాయండి సో సో ఇది ఒకసారి కనుక మనం గమనిస్తే అంటే నెగిటివ్ ఛార్జ్కి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇన్వర్డ్స్ ఉంటాయి అంటే ఇన్వర్డ్స్ ఉంటాయి పాజిటివ్ ఛార్జ్కి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి అవుట్వర్డ్స్ ఉంటాయండి ఇది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే దీని ద్వారా మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ అవి మాట్లాడడానికి వీలుగా ఉంటుంది ఒకసారి చూడండి చూడండి ఈ ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ అలాగే నెగిటివ్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఇమేజ్ రూపంలో చేయించడం అనేది జరిగిందండి మీకు ఇప్పుడు ఒక డయాగ్రమేటికల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జెడ్ కండక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి రెండు ఎలక్ట్రిక్ ప్లేట్లు అనేవి ఉన్నాయండి అవి ఒకటి పాజిటివ్గా ఛార్జ్ అయి ఉన్నాయి అలాగే ఇంకోటి నెగిటివ్గా ఛార్జ్ అయి ఉందండి ఒకసారి మీరు క్లియర్గా చూడండి అయితే ఈ పాజిటివ్గా ఛార్జ్ అయ్యి ఉన్న ఎలక్ట్రిక్ ప్లేట్ నుంచి మనకి ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి రిపల్స్ అవుతాయి కాబట్టి అంటే అవుట్వర్డ్స్కి వెళ్తాయి కాబట్టి సో మనకి ఎలక్ట్రిక్ లైన్స్ అనేవి అవుట్వర్డ్స్కి ఎలా వెళ్తున్నాయండి ఒకసారి చూడండి క్లియర్గా మీరు ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండి అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఒకసారి కనుక చూసుకుంటే ఒక కండక్టర్ని అనేది కనుక ప్లేస్ చేస్తే చూడండి ఒక కండక్టర్ అనేది ప్లేస్ చేస్తే అప్పుడు ఈ కండక్టర్లో మనకి ఒకసారి చూడండి ఈ కండక్టర్లో మనకి చాలా పాజిటివ్ ఛార్జెస్ అలాగే నెగిటివ్ ఛార్జెస్ అనేవి చాలా ఉంటాయండి ఒకసారి చూడండి క్లియర్గా పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి చాలా ఉంటాయి సో ఈ పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ కండక్టర్ ఈ పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లై ఫీల్డ్లో ఉన్నప్పుడు చూడండి ఇటువైపు పాజిటివ్ ఫీ పాజిటివ్ ప్లేట్ అనేది ఉంది ఇటువైపు నెగిటివ్ ప్లేట్ అనేది ఉంది అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే ఈ ఇప్పుడు ఈ చూడండి ఈ కండక్టర్ అనేది ఈ విధంగా ఉందండి పాజిటివ్ అలాగే నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి అప్పుడు అవి ఏమవుతాయి అంటే మనకు తెలుసు కదండి పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ని అట్రాక్ట్ చేసిద్ది అలాగే నెగిటివ్ ఎప్పుడు పాజిటివ్ని అట్రాక్ట్ చేసిద్ది ఇట్లా అండ్ మనకి రెండు ఆపోజిట్ ఛార్జెస్ అనేవి ఒక పక్కకి చేరుతాయి అలాగే రెండు సేమ్ ఛార్జెస్ అనేవి రిపల్స్ అవుతాయి అనే ఆప్షన్ మనకి ముందుగానే తెలుసుకున్నాం సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ పాజిటివ్ ప్లేట్ వైపు అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు మనకి అరేంజ్ అవ్వడం అనేది జరుగుతుందండి చూడండి ఒకసారి సో ఇలా ఈ విధంగా అరేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇలా అరేంజ్ అయిన తర్వాత మనకింకా రిమైనింగ్ అదే కండక్టర్లో కొన్ని నెగిటివ్ అంటే సారీ అండి ఈ పాజిటివ్ వైపు నెగిటివ్ చార్జెస్ అన్ని అట్రాక్ట్ అవుతాయి అలాగే ఈ నెగిటివ్ వైపు పాజిటివ్ ఛార్జెస్ అన్నీ మనకి ఇటువైపుకు వచ్చేస్తాయి కదండి చూడండి ఇట్లా ఈ విధంగా వస్తాయి సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువైపు నుంచి అంటే మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా అంటే ఈ ఇది మొత్తం మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ గ్రీన్ కలర్లో కనపడుతుంది చూడండి ఇది అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండి అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీన్ని అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం అయితే ఈ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఈ ఇటువైపు నుంచి ఇట్లా మూవ్ అవుతూ ఉంటే ఈ దీంట్లో మనం కండక్టర్ అనేది ప్లేస్ చేయడం వల్ల ఆ కండక్టర్లో ఉన్న ఈ ఛార్జెస్ అంటే సింపుల్గా చార్జెస్ అనేవి మనకి రీఅరేంజ్ అవ్వడం అనేది జరగడం వల్ల ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఛార్జెస్ అనేవి పాజిటివ్ ప్లేట్ వైపు నెగిటివ్ ఛార్జెస్ అలాగే నెగిటివ్ ప్లేట్ వైపు పాజిటివ్ ఛార్జెస్ అనేవి అరేంజ్ అవడం అనేది జరిగింది ఇక్కడ మీరు ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలండి చూడండి మనం చెప్పుకున్నట్టు పాజిటివ్ వైపు పాజిటివ్ అనేది ఎప్పుడు అట్రాక్ట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి బయటకు వెళ్తూ ఉంటాయి నెగిటివ్ వైపు ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి లోపలికి వస్తూ ఉంటాయండి అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోనే కాదు ఈ కండక్టర్లో కూడా మనకు అదే జరిగింది చూడండి సో ఈ విధంగా ఏంటంటే ఈ నెగిటివ్ చూడండి కొంచెం క్లియర్గా చూడండి మీకు డిఫరెంట్ కలర్లు అయిన చూపిస్తాను ఈ కండక్టర్లో చూడండి ఇలా కండక్టర్ కనుక ఉందంటే ఇటువైపు నెగిటివ్ అనేది ఉంది ఇటువైపు అలా పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంది ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయిన అనేది ఎట్లా వెళ్తుంది చూడండి ఆపోజిట్లో ఇలా మనకి ఆపోజిట్లో వెళ్తుంది సో ఇలా వెళ్ళడాన్ని మనం అంటే ఈ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అంటే ఛార్జెస్ని ప్రేరేపిస్తుంది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దీన్ని ప్రేరేపిత కరెంట్ ప్రేరేపిత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటామండి ప్రేరేపిత విద్యుత్ క్షేత్రం అంటాం అంటే మనం తెలుగులో అలా అనొచ్చండి సో ఇండ్యూస్డ్ ఇది అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అయితే ఇది అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అయితే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అయితే మనకి ఈ అంటే కండక్టర్లో ఉన్న ఫోర్స్ అనేది ఇటువైపుకి మూవ్ అవుతుంది కాబట్టి అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇటువైపు మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్యూస్డ్ ఇన్యూజ్డ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనొచ్చండి సో ఇప్పుడు మనకి టోటల్ నెట్ ఫోర్స్ ఇన్ కండక్టర్ ఒకసారి కనుక చూసుకుంటే నెట్ ఫోర్స్ కనుక చూసుకుంటే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ మైనస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ సో ఇది కనుక మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈఏ మైనస్ ఎన్యూజర్ ఫోర్స్ ఈ ఐ ఇలా కూడా మనం రాయించండి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇది ఎప్పుడు వరకు జరుగుతుందంటే ఈ కండక్టర్లో ఉన్న ఫీల్డ్ అనేది జీరో అయ్యే వరకు ఇలా జరుగుతుందండి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ కండక్టర్ ఈజ్ జీరో అండి ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది లేకపోతే అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లేకపోతే మనకి దాంట్లో ఇంకా ఫోర్స్ అనేది కూడా లేనట్టేనండి సో ఆ విధంగా మనం ఈరోజు ఈ టాపిక్ అనేది చెప్పుకోవడం అనేది జరిగిందండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఎ చార్జర్ కండక్టర్ గురించి సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి హైదరా మీకు ఇప్పుడు దీని గురించి హిస్టరీ గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి అసలు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జింగ్ కండక్టర్ గురించి మైకిల్ ఫ్యారడే పంతొమ్మిదవ శతాబ్దంలో కనుక్కున్నాడండి అండి ఫ్యారడే ఏం చేశాడంటే ఒక గది లోపల ఇంకో గది అనేది నిర్మించడం అనేది జరిగిందండి అలా నిర్మించిన తర్వాత ఫ్యారడే ఏం చేశాడు లోపలి గది గదికి చుట్టూ ఒక మెటల్ ప్లేట్ అనేది కప్పాడండి అలా కప్పిన తర్వాత అలా కప్పిన తర్వాత అతను ఏం చేశాడంటే ఎలక్ట్రోస్కోప్తో లోపలి గది లోపల కూర్చొని అంటే లోపలి గది లోపల కూర్చొని ఎలక్ట్రోస్టాటిక్ జనరేటర్ని ఉపయోగించాడండి ఎందుకు ఉపయోగించాడంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ జనరేటర్ని ఉపయోగించి బయట మరియు లోపలి గది ఉపరితలాలను చూడండి బయట మరియు లోపలి గది ఉపరితలాలను ఛార్జ్ చేశాడండి ఎలా ఛార్జ్ చేశాడంటే ఒకటి పాజిటివ్ గాను ఇంకోటి గాను ఛార్జ్ చేశాడండి అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఈ మైకెల్ ఫ్యారడే రెండు గదుల గోడల మధ్య నొప్పు రవ్వలు ఎగరడం కనిపించినట్టు కనుగొన్నాడండి ఏంటంటే రెండు గదుల గోడల మధ్య నొప్పు రవ్వలు అనేది ఎగరడం కనిపించాయి అండి కానీ ఇతను గోడ లోపల ఉండి ఇతనికి ఏమీ కాలేదండి లోపలి గదిలో ఉన్న ఇతనికి ఏమీ కాలేదు సో ఈ మైకేల్ ఫ్యారడే ఏం చేశాడంటే ఇన్సైడ్ అంటే లోపలి రూమ్ లోపల విద్యుత్ ఛార్జ్ అనేది లేదు అంటే విద్యుత్ క్షేత్రం అనేది లేదని గుర్తించాడండి సో అంటే ఇక్కడ ఏ ఏమి కనిపెట్టాడంటే లోపలి గది గోడలపై ఉన్న అదనపు ఛార్జ్ గది యొక్క బయటి ఉపరితలంపై పూర్తిగా ఉంటుందని మైకల్ ఫ్యారడే కనుగొన్నాడండి సో ఈ ప్రయోగం ద్వారా మైకల్ ఫ్యారడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ఛార్జ్డ్ కండక్టర్ అనేది జీరో అని తెలియజేయడం చెప్పాడండి సో ఇదండి ఈరోజు మన క్లాస్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే మన క్లాస్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కూడా చెప్పచ్చండి ఈ క్లాస్ అనేది ముగించే ముందు చాలా రిక్వెస్ట్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే రైల్వే జాబ్స్ కానీ ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే మనకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి మన ఛానల్లో అర్థమేటిక్ రీజనింగ్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన చాలా సబ్జెక్ట్స్ అని ఇంకా చెప్పడం అనేది జరుగుతుందండి సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెన్ ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఏఎల్పికి సంబంధించి మనం ట్రేడ్ సబ్జెక్ట్లు కూడా చెప్ప చెప్పబోతున్నామండి వాటికి సంబంధించి మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే నేను ఒక లైవ్ సెషన్ అనేది పెడదాం అనుకున్నానండి రోజు కానీ రేపు కానీ ఆ లైవ్ సెషన్లో నన్ను కూడా అడగొచ్చండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ మీ